Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మీడియా అత్యుత్సాహం చంద్రబాబుకు బూమరాంగ్ అయిందే. అవును, చంద్రబాబు అనుకూల మీడియా చేసిన అత్యుత్సాహం ఇప్పుడు చంద్రబాబును ఇరికించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం వికటించి నేరుగా చంద్రబాబుకే దెబ్బ తగిలేలా చేసిందని అంటున్నారు. విషయంలోకి వెళితే సంచార జాతులకు విముక్తి ఏది శీర్షికను చంద్రబాబు అనుకూల మీడియాలో పుంఖానుపుంఖాలుగా ఓ కథనం వచ్చింది. దీనిలో బీసీ వర్గానికి చెందిన బీసీఏ సబ్ కేటగిరీలో చాలా సామాజిక వర్గాలు నేటికీ ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నారని, వీరిని జగన్ ప్రభుత్వం కన్నెత్తి చూడడం లేదని, పన్నెత్తి పలకరించడం లేదని కూడా రాసుకొచ్చింది. ఏడాది కోచోట సంచార జీవనం గడుపుతూ ఉండే ఈ జనాలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాల వంటి గుర్తింపులు కూడా లేకపోవడంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదు. అందుకే జగన్ ప్రభుత్వం ఇచ్చిన నవరత్నాలకు సంబంధించిన పథకాల్లో వీరెవరూ లబ్ధిదారులు కాలేకపోయారు అని సదరు మీడియా రాసుకొచ్చింది. వీరిలో బాలసంతు, బాహురూపి, బండార, బుడబొక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దులవారు, జంగం, జోగి, కాటిపాపల, కొర్ష, మొండివారు, బండ, మొండిబండ, పిచ్చిగుంట్ల, వంశీరాజ్, పాముల, పార్థి, పంబల, దమ్మాలి, వీరముష్టి, నెట్టికోటల, వీరభద్రేయ, గోడల, కంజార, భట్ట, కొప్మారే, రెడ్డిక, మొండిపట్ట, నొక్కార్, పరికి ముగ్గుల, యాట, చూపేమారి, కైకాడి, జోషి నందివాల, మందుల, కొనపులి, పట్ర, రాజనాల, రాజన్నలు, కాసికపాడి, కసికపూడి కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా ఉన్నాయని పేర్కొంది. అయితే మరి ఐదేళ్ల పాటు బీసీలే తమకు ప్రాణమని చెప్పుకొచ్చిన చంద్రబాబు గానీ, ఆ పార్టీ నేతలు గానీ వీరిని ఎందుకు పట్టించుకోలేదు? నిర్దిష్టమైన రేషన్ కార్డులు కానీ, ఆధార్, బ్యాంక్ ఖాతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? నిజానికి రాష్ట్రంలో బీసీలే తమకు వెన్నెముక అని చెప్పుకొచ్చే చంద్రబాబు గడిచిన ఐదేళ్ల కాలంలో ఈ కులాల వారికి ఏదైనా చేస్తానంటే ఎవరైనా వద్దని చేయి అడ్డుపెట్టారా? లేక వద్దని ఆయా కులాల వారు ఏమైనా వినతి పత్రాలు ఇచ్చారా? నాడు చంద్రబాబు పట్టించుకుని ఆయా కులాల వారికి అన్ని రకాల సదుపాయాలు అమలు చేసి ఉంటే నేడు అమలు చేయడం లేదని శోకించినా అర్థం ఉంటుంది. కానీ బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకున్న చంద్రబాబు వీరిని పట్టించుకోలేదనేది వాస్తవం. ఈ విషయాన్ని పక్కకు పెట్టి జగన్పై వికృత రాతలు రాయడం వల్ల చంద్రబాబు విలన్గా మారిపోయారన్న స్పృహ ఈ మీడియా విస్మరించడం గమనార్హం.